అలా మంచి మంచి పదాలు వాడారు ప్రభుజీ. 19వ అధ్యాయం హిరణ్యాక్షుని సంహారం. సో ఈ రోజు ఈ అధ్యాయం చూద్దామండి. 19వ అధ్యాయం మైత్రేయోవాచ. మైత్రేయోవాచ అవధార్య విరించస్యాం. అవధార్య విరించస్యాం. నిర్వ్యలీకామృతం వచః. నిర్వ్యలీకామృతం వచః. రహస్య ప్రేమ గర్భేణ. రహస్య ప్రేమ గర్భేణ. తదపాంగేన సో అగ్రహీత్. తదపాంగేన సో అగ్రహీత్. శ్రీ మైత్రేయుడు పలికిన సృష్టికర్త యొక్క బ్రహ్మదేవుని నిష్కపటములను అమృతమయములను ఆగు వచనములను ఆలకించిన పిమ్మట శ్రీ వరాహ భగవానుడు చిరునవ్వు నవ్వి ప్రేమమయము చూడ్కులతో అతని ప్రార్థనను అంగీకరించను. అంటే భగవంతుడు విన్న తర్వాత ఆయన్ని చిరునవ్వు నవ్వారు, అంటే యాక్సెప్ట్ చేసినట్లు బాడీ లాంగ్వేజ్ చూపించారన్నమాట. అంటే బ్రహ్మదేవుడు చెప్పిన దాన్ని విన్నారు అని. ఇచ్చుట నిర్వ్యలీక అను పదము మిగులు ప్రధానమైనది. దేవతలు లేదా భక్తుల ప్రార్థనను నిష్కపటములై ఉండును, కానీ దానవుల ప్రార్థనలు మాత్రం ఎల్లప్పుడూ పాప ప్రయోజనముతోనే నిండి ఉండును. బ్రహ్మదేవుని నుండి వరదానమును పడిసి హిరణ్యాక్షుడు శక్తిమంతుడయ్యాడు. తన పాపమయ ఉద్దేశ్యముల కారణమున అతడు వరదానమును పడిసినటువంటి పెదప కల్లోలములను సృష్టించాడు. కనుకనే బ్రహ్మాది దేవతల ప్రార్థనలు దానవుల ప్రార్థనలతో పోల్చరాదు. అంటే నిష్కపటమైనటువంటి ప్రార్థన అంటే దాని మీనింగ్ ఆ ప్రార్థన కనుక ఒకవేళ భగవానుడు ఒప్పుకుంటే జరిగేటువంటి లాభం అనేది స్వప్రయోజనం కాదనమాట. సో అదే ఒకవేళ దానవులు కనుక ప్రార్థన చేస్తే దానివల్ల వచ్చినటువంటి ఫలితం వాళ్ళు అనుభవించడానికి ఉపయోగించుకుంటారు. సో అది దానవుల యొక్క ప్రార్థనకి బ్రహ్మదేవుడి యొక్క ప్రార్థనకి ఉన్నటువంటి డిఫరెన్స్. దేవతల ప్రయోజనము తనకు ముదమును కూర్చుటయే కనుక ఆ దేవదేవుడు చిరునవ్వు నవ్వి దానవ సంహారము చేయమనేటి ప్రార్థనను అంగీకరించరు. దానవులు దేవతలను ఆశ్రయించరు. ఇది భగవద్గీత యందును నిందింపబడినది. దేవతల కడకేగి తమ పాపకర్మల పురోభివృద్ధి కొరకై ప్రార్థించిన వారు జ్ఞానహీనులుగా పరిగణింపబడదు. వాస్తవముగా తమ నిజహితం ఏమో ఎరుగనటువంటి కారణమున దానవులు జ్ఞానహీనులై ఉన్నారు. పూర్ణ పురుషోత్తముడు శ్రీకృష్ణ భగవానుని గూర్చినటువంటి సమాచారమును కలిగి ఉన్నప్పటికీ వారు అతని దరిచేర నిరాకరించరు. వారి ప్రయోజనములన్నీను సర్వదా పాపభూయిష్టములే అయినటువంటి కారణమున కోరిన వరములను దేవదేవుని నుండి పొందుట వారికి సాధ్యం కాదు. ఇతరుల సొమ్మును కొల్లగొట్టవలను అనేది తమ పాపపు కోరికను పూర్ణము కావించుకున్నట్టుకు బెంగాల్లోని దోపిడీ దొంగలు కాళికాదేవిని పూజించడు వారు. కానీ వారి అన్నడను విష్ణు మందిరమునకు మాత్రం పోలేదు. విష్ణువును ప్రార్థించడం ద్వారా వారు కృతకృత్యులు కాకపోవట దానికి కారణం కావచ్చును. అనగా దేవతల ప్రార్థనలే సర్వదా నిష్కపటములై ఉండును. అంటే ఎప్పుడైనా సరే అసురులు వాళ్ళ యొక్క ప్రార్థనలు ఎలా ఉంటాయి అనేటువంటి విషయం చెప్తారు. వాళ్ళకి భౌతికమైనటువంటి లాభం అవసరం కాబట్టి వాళ్ళు దేవతల దగ్గరికి వెళ్తారు. వాళ్ళకు ఉన్నటువంటి అలాంటి భౌతికమైనటువంటి లాభాలను తీర్చుకోవడం అనేటువంటిది విష్ణు భగవానుడి దగ్గరికి వెళ్తే అది సాధ్యం కాదు అనేటువంటి విషయం వాళ్ళకి తెలుసు. కాబట్టి వాళ్ళు విష్ణువు ఎప్పుడు కూడా ఆరాధించరు. జగూనోత్పత్య బ్రహ్మదేవుని నాసిక నుండి ఉద్భవించినటువంటి వరాహ భగవానుడు తన యుదుటిని నిర్భీతిగా చరించుచున్నటువంటి శత్రు అంటే హిరణ్యాక్షుడును వైపునకు దుమికి అతని చుబుకమును గదతో కొట్టెను. అంటే ఇప్పుడు బ్రహ్మదేవుడు చెప్పినటువంటి మాటలను విన్నారు కాబట్టి ఇప్పుడు ఆయన చంపడానికి ప్రహారం చేయడం అనేది స్టార్ట్ చేశారు. కానీ దానవుని గద చే ప్రతిఘటింపబడి భగవానుని గద చేజారిపోయింది. గిరగిరా తిరుగుచూ క్రిందపడినప్పుడు అది తేజోమయంగా కనపడింది. ఆ గద ఆశ్చర్యకరముగా ప్రకాశించడం పరమాద్భుతమే. అంటే ఈయన ఆయన ఆయన ప్రహారం చేసినప్పుడు ఆయన ఎదుర్కొన్నారనమాట హిరణ్యాక్షుడు.
ఎదుర్కోవడం వల్ల భగవంతుడి చేతిలో ఉన్నటువంటి గద జారి పడింది అనమాట. జారి పడినటువంటి గద ఏ విధంగా మెరుస్తుంది అనేటువంటి విషయం ఇక్కడ చెప్తారు. నిరాయుధుడు శత్రువును ఎటువంటి అడ్డు లేకుండా దాడి చేయుటకు చక్కటి అవకాశమును పొందినప్పటికి ఆ దానవుడు యుద్ధ ధర్మమును గౌరవించను. ఆ రీతిగా అతడు దేవదేవునికి క్రోధమును కలిగించను. గధా అంటే అసురుడైనా కానీ యుద్ధ ధర్మాన్ని మాత్రం పాటించారన్నమాట. భగవంతుడి చేతిలో ఆయుధం లేనప్పుడు ఆయన మీద దాడి చేయలేదు. గధాయామ పవిద్ధాయాం ఆహాకారే వినిర్గతే మానయామాస తద్ధర్మం భగవానుడి గద కింద పడగా ఋషి దేవగణమునందు హాహాకారములు చెలరేగిన పితప వరాహదేవుడు దానవుని ధర్మ నిరతిని ప్రశంసించి తన సుదర్శన చక్రము స్మరించెను. అంటే ఇక్కడ హిరణ్యాక్షుని కూడా పొగిడారనమాట. ఎందుకు అంటే ఆయన చేతిలో గదలైనప్పుడు హిరణ్యాక్షుడు దాడి చేయలేదు కాబట్టి. విసజ్జమానం చిత్రావాచో తద్విధాం కేచరాణాం తత్రస్మాసం స్వస్తితేముం జహీతి. హస్తమునందు సుదర్శన చక్రము తిరుగువాడుచుండగా భగవానుడు హిరణ్యాక్షునిగా అంటే అధముడగు దితితనయుడు జన్మించినటువంటి స్వపార్షదునితో క్రీడించుచున్నప్పుడు అన్ని దిక్కుల నుండి విచిత్ర వాక్కులు వినవచ్చును. విమానముల నుండి సమస్తమును వీక్షించుచున్నటువంటి కేచరులు భగవాను గూర్చినటువంటి నిజమైనటువంటి జ్ఞానమును కలిగి ఉండక నీకు జయముగుగాక ఈ దానవుని సంహరించి వేయుము, ఇతనితో ఇక క్రీడ వలదు అనుచు ఆక్రందించిది. అంటే సుదర్శన చక్రం తిరుగుతూ ఉందన్నమాట ఇప్పుడు. అంటే ఆయన సుదర్శన చక్రాన్ని తలుసుకున్నారు వరాహ భగవానుడు. అంటే తలుసుకోగానే మరి సుదర్శన చక్రం ఆయన దగ్గరకు వచ్చేస్తుంది. అది ఆయన దగ్గర తిరుగుతూ ఉన్నప్పుడు హిరణ్యాక్షుణ్ణి ఉద్దేశించి అన్ని దుక్కుల నుంచి కూడా మాటలు వినిపించడం అనేది స్టార్ట్ చేసింది అనమాట. కోరస్లాగా అంటే అందరూ ఎవరంట వాళ్ళందరూ అంటే విమానాల మీద తిరుగుతూ ఉన్నటువంటి కేచరులు అంటే ఎవరు మరి, ఏమన్నా గంధర్వులేమో. సో వాళ్ళు భగవానుని గుర్చినటువంటి నిజమైన జ్ఞానమును కలిగి ఉండగా నీకు జయమగుగాక ఈ దానముని సంహరించి వేయము, ఇతనితో ఇక క్రీడ వలదు అనుచు ఆక్రమించింది. తెలియదంటారా ప్రభుజీ, వీళ్ళందరికి తెలియదు అని ఇక్కడ అర్థం ప్రభుజీ. వాళ్ళందరూ అందుకనే కదా నీకు జయమగు గాక అంటున్నారు. భగవంతుడికి జయమగు గాక అనేటువంటి మాట అనవసరం లేదు. ఎందుకంటే ఎప్పుడైనా భగవంతుడే జయిస్తారు. సతం నిశామ్యత్త రథాంగమగ్రతో వ్యవస్థితం పద్మ పలాశలోచనం విలోక్య చామర్ష పరిప్లుతేంద్రియో రుషాస్వదంతశ్చ దమాదశ్చ స్వశ్వసన్ పద్మపలాశల లోచనుడు అగు భగవానుడు సుదర్శన చక్ర ధారి అయి తన ఎదుట నిలబడుటను గాంచినప్పుడు దానవుని ఇంద్రియములు క్రోధముతో కంపించను.
అన్నగము వలె బొసకొట్టుచు అతడు గొప్ప రోషముతో పెదవని కొరికెను. అంటే ఇంకా కోపం పెరిగిందనమాట ఇప్పుడు హిరణ్యాక్షుడికి భగవంతుని చూసి పెదవని కొరికి బొసకొట్టుతున్నట్లు వాళ్ళుగా కోపాన్ని ప్రదర్శించాడు అనమాట. కరాల దంశ్చక్షుభ్యాం సంచక్షానో దహన్నివా అభిప్లుత్య స్వగదయా హతో అసీత్యాహనద్ధరిం భయంకరమగు ధనస్థులు కలిగినటువంటి ఆ దానవులు దహింపజేయునున్నట్లుగా దేవదేవుని తీక్షణముగా గావించను గాంచను. అతను ఒక్క మారు గాలిలోనికి ఎగిరి నీవు ఇక చచ్చితివి అని పలుకుచూ తన గదను భగవానుడిపై విసిరను. ఇంకా కోపాన్ని పెంచినటువంటి ఆయన ఇప్పుడు నా చేతిలో నువ్వు అయిపోయావు అంటూ భగవంతుడి మీదకి విరుచుకుపడ్డాడు అనమాట. ఆయన గదని భగవానుడి మీదకి విసిరారు. పదాసవ్యేన తాం సాధో భగవాన్ యజ్ఞ సూకరః లీలయామిషతః శత్రోః ప్రాహరధ్వా తరహం సదం ప్రాహరధ్వా తరం హసం ప్రాహరధ్వా తరం హసం. సాధు మహాత్మా విదురా, సర్వయజ్ఞ భోక్తయగు వరాహ భగవాను తనపైకి ఆ గద తుఫాను వేగంతో వచ్చినప్పటికీ శత్రువు వీక్షించుచుండగా దానిని క్రీడగా ఎడమకాలితో తోసివేసింది. ఆహ చాయుధ మాదస్వ ఆహ చాయుధ మాదస్వ ఘటస్వత్వం జగీషసి ఘటస్వత్వం జగీషసి ఇత్యుక్తః స తథా భూయ తాడయన్ వ్యనదద్భృశం తాడయన్ వ్యనదద్భృశం. ఇదిగో భగవానుడు ఇట్లు పలికిను, నన్ను జయింప తహతహలాడుచున్నందున ఆయుధమును పట్టి తిరిగి యత్నింపు. ఆ రీతిన పంతమాడగా దానవుడు తన గదను భగవానుడిపై విరుచుచు మరలా బిగ్రగా గర్జించను. మళ్ళీ నువ్వు ఆయుధాన్ని తీసుకో, మళ్ళీ నా మీద దాడి చెయ్యి అని చెప్పేసి భగవానుడు అంటే మళ్ళీ ఆయన ఆయుధాన్ని పట్టుకుని మళ్ళీ భగవానుడి మీదకి విసిరేశాడు. తాంస ఆపత తీం వీక్ష తాంస ఆపత తీం వీక్ష భగవాన్ సమవస్థిత భగవాన్ సమవస్థిత జగ్రాహ లీలయా ప్రాప్తం జగ్రాహ లీలయా ప్రాప్తం గరుత్మానివ పన్నగీం గరుత్మానివ పన్నగీం. గద తన పైకి వచ్చుటను దాంచి భగవానుడు స్థిరముగా నిలిచి ఖగరాజగు గరుడు తన్నగమును పట్టినంత సులభముగా దానిని పట్టుకున్నాడు. అంటే ఏ విధంగా అయితే గరుడు పామును పట్టుకుంటే అంత ఈజీగా ఆయన గద ఆయన మీదకి వస్తున్నప్పుడు గదను కూడా అలా పట్టుకున్నారు. స్వపౌరుషే ప్రతిహతే స్వపౌరుషే ప్రతిహతే అతమానో మహాసురః అతమానో మహాసురః నైచద్గదాం దీయమానాం నైచద్గదాం దీయమానాం అరిణా విగత ప్రభః అరిణా విగత ప్రభః. ఆ విధముగా తన పౌరుషము దెబ్బతినగా ఆ మహాధైత్యుడు మిగులు అవమానితుడై ముఖము చూపుకొనలేకపోయాడు. భగవానుడు అతని గదను తిరిగి ఇవ్వదలిచినప్పుడు దాన్ని అతను నిరాకరించను. అంటే ఆయన గదని అంత ఈజీగా పట్టుకునేసరికి ఇంకా ఆయనకి పౌరుషం పెరిగిందనమాట. అంటే నా గద వల్ల నేను భగవంతుడిని ఏం చేయలేకపోయాను అన్న ఉద్దేశంతో మళ్ళీ భగవంతుడు ఆ గదని తిరిగి ఇస్తున్నా కానీ ఆయన స్వీకరించలేదన్నమాట. జగ్రాహ త్రిశికం శూలం జగ్రాహ త్రిశికం శూలం జ్వలజ్వలన లోలుపం జ్వలజ్వలన లోలుపం యజ్ఞాయ ధృత రూపాయ యజ్ఞాయ ధృత రూపాయ విప్రాయాభిచరణ్యథ విప్రాయాభిచరణ్యథ. అప్పుడు అతడు ప్రజ్వరిల్లు అగ్నివలే ఘోరముగా నన్ను ఒక త్రిశూలమును కొని ఘోరముగా ఉన్నటువంటి ఒక త్రిశూలమును కొని
ఎవరైనా తన తపోబలమును వైరభావముతో బ్రాహ్మణుడిపై ప్రయోగించు రీతిగా దాన్ని యజ్ఞభోక్త యొక్క భగవానుడిపై వీసాడు. అంటే ఇంకా కథని ఆయన ఉపయోగించలేదు, ఆయన ఒక త్రిశూలాన్ని తీసుకున్నారు. ఆ త్రిశూలం ఎలా ఉందంట అంటే అగ్నితోటి ఉందన్నమాట, అగ్నితో ప్రజ్వరిల్లబడుతున్నట్లు ఉందన్నమాట. దానిని ఏ విధంగా అయితే వైరభావంతో బ్రాహ్మణుడిపై ఏ విధంగా అయితే ప్రయోగించాడో అదే విధంగా యజ్ఞభోక్త అయినటువంటి భగవానుడి మీద త్రిశూలాన్ని వేయడం అనేది జరిగింది. చక్రేణ చిచ్ఛేద నిశాతనేమినా చక్రేణ చిచ్ఛేదన్ నిశాత నేమినా హరిర్యథా తార్క్ష పతత్రముంగితం హరిర్యథా తార్క్ష పతత్రముంగితం. శక్తి మంత్రుడైనటువంటి దానవుని చేత అతని బలము మేరకు విసరబడినటువంటి త్రిశూలము ఆకాశమున గొప్ప తేజముతో ప్రకాశించింది. కానీ గరుడుని రెక్కను ఇంద్రుడు ఖండించిన రీతిగా దేవదేవుడు తన పదునైనటువంటి సుదర్శన చక్రముచే దానిని మొక్కలు కావించను. అంటే భగవంతుడు సుదర్శన చక్రం తోటి ఆ త్రిశూలాన్ని కూడా ముక్కలు చేసేశారు. ఇక్కడ పేర్కొనబడినటువంటి గరుడు మరియు ఇంద్రుని యొక్క వృత్తాంతం ఈ విధముగా ఉన్నది. అంటే గరుడు యొక్క రెక్కని ఇంద్రుడు వజ్రాయుధంతో ఖండిస్తారు అన్నమాట. సో అది ఎప్పుడు జరిగింది అనేటువంటి విషయం అంటే ఆ ఉపమానంతో పోల్చారు అనమాట. అది ఎలా చేశారో అదే విధంగా ఈయన సుదర్శన చక్రంతో త్రిశూలాన్ని కూడా ఖండించేశారు అని చెప్తున్నారు. సో అయితే ఈ గరుడికి మరి ఇంద్రుడికి మధ్య జరిగినటువంటి యుద్ధం ఏమిటి అనేటువంటి విషయం ఇక్కడ చెప్తున్నారు అన్నమాట. ఇక్కడ పేర్కొనబడినటువంటి గరుడు మరియు ఇంద్రుని యొక్క వృత్తాంతం ఈ విధంగా ఉన్నది. ఒక మారు గరుడిని తన తల్లి యొక్క వినతను సర్పమాత యొక్క కుద్రవ నుండి బంధముక్తురాలను చేయుటకు స్వర్గమునందలి దేవతల నుండి అమృత భాండమును హరించను. ఈ విషయం ఎరిగి స్వర్గరాజు ఇంద్రుడు తన వజ్రాయుధమును గరుడిపై ప్రయోగించను. ఇంద్రుని ఆయుధపు అమోఘత్వమును గౌరవించవలను అనే భావనతో గరుడు తన రెక్కలలో ఒక దానిని త్యజించను. అది వజ్రాయుధముచే ముక్కలు కావింపబడి ఉన్నత లోక వాసులు ఎంతటి వివేకవంతులనగా యుద్ధమునందును వారు మర్యాద యొక్క నియమ నిబంధనలను పాటించారు. ఈ సందర్భంలో గరుడు ఇంద్రుని యొక్క గౌరవమును చూపగోరడు. ఇంద్రుని ఆయుధము లేనిచో ఒక దానిని నశింపజేసియే తీరవలను అని ఇంద్రుని ఆయుధము దేనిలో ఒక దానిని నశింపజేసియే తీరవలను అని ఎరిగి ఉన్నందున అతడు తన రెక్కను దానికి అర్పించను. అంటే గరుడు యొక్క తల్లిని ఆయన యొక్క సవతి తల్లి ఎవరైతే ఉన్నారో ఆమె బాధ పెడుతున్నారనమాట. ఆ సవతి తల్లి పాములకి తల్లి అనమాట. సో ఆ తల్లి పెడుతున్నటువంటి బాధల నుంచి ఆమెను రక్షించాలి అంటే ఇంద్రుణ్ణి అక్కడికి తీసుకురావాలన్నమాట. ఇంద్రుణ్ణి అక్కడికి తీసుకురావడం కోసం అక్కడికి వెళ్ళి అమృత కొండ ఏదైతే ఉంటుందో దాన్ని తీసుకుని వచ్చేస్తాడు. వస్తుంటే ఆయన వెనకాల ఇంద్రుడు కూడా వస్తున్నారు. అయితే మరి ఇంద్రుడు వజ్రాయుధం వేయటం అనేది జరుగుతుంది అన్నమాట. వజ్రాయుధం వేసినప్పుడు ఏదో ఒకటి నాశనం అయిపోవాల్సిందే. అది గౌరవించడం కోసం అవసరమైతే గరుడు తప్పించుకోగలడైనా కానీ ఆ యొక్క ఆయుధానికి ఇచ్చినటువంటి గౌరవంతో ఆయన తన యొక్క రెక్కను అడ్డం పెట్టేసింది అనమాట. ఆ రెక్క ఖండించబడుతుంది అనమాట. మరి ఇంద్రుడు కూడా ఆ గరుడిని మెచ్చుకున్నారనమాట. సో నాకు నా ఆయుధానికి నువ్వు ఇచ్చినటువంటి గౌరవానికి నేను నీకు సహాయం చేస్తానని చెప్పేసి అంటారనమాట. సో అది వాళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి సంభాషణ. రుక్నే శ్వశూలే బహుధారిణా హరేహే ప్రవృద్ధ రోషః స కఠోర ముష్టినా నదన్ ప్రహృత్యాంతరధీయతాసురః భగవాను చక్రాయుధముచే తన శూలము ముక్కలైనంతట దానవుడు క్రోధితుడయ్యను. అంతటా అతడు దేవదేవుని చెంతకు జని పెద్దగా గర్జించుచు శ్రీవత్సాంకితమగు విశాల వక్షస్థలముపై తన కఠోరముకు పిడికిలతో మోది పిదప అదృశ్యుడయ్యను. అంటే
భగవంతుడి యొక్క ఛాతీ మీద కొట్టారనమాట ఇక్కడ. సో భగవంతుడి యొక్క ఛాతీ మీద కొట్టడం అంటే శ్రీవత్సాంకితమైనటువంటి అంటే లక్ష్మీదేవి నివసిస్తున్నటువంటి ప్రదేశం అని. సో అది భగవంతుడి యొక్క హృదయస్థానం. సో అక్కడ కొట్టిన తర్వాత పిడికిలతో గుద్దారనమాట. గుద్దిన తర్వాత ఏమైందంట, ఆయన అదృశ్యం అయిపోయారు. అంటే అంత రియాక్షన్ ఉందనమాట అక్కడ కొట్టిన తర్వాత. శ్రీవత్సము అనేది భగవాను యొక్క వక్షస్థలంపై ఒక గల ఒక తెల్లని వెంట్రుకల మెలిక. పూర్ణ పురుషోత్తముడు భగవానుడైనందున అది అతని విశేషమగు చిహ్నమై ఉన్నది. శ్రీవత్స చిహ్నం అనమాట. అంటే అది తెల్లగా ఉంటుంది అనమాట సింబల్. అది వెంట్రుకల వెంట్రుకలతోనే ఉంటుందంట తెల్లగా. సో అది అంటే యాక్చువల్గా శ్రీవత్స అంటే లక్ష్మీదేవి అనమాట. పూర్ణ పురుషోత్తముడు భగవానుడైనందున అది అతని యొక్క విశేషమగు చిహ్నమై ఉన్నది. అది ఓన్లీ భగవంతుడికి మాత్రమే ఉంటుంది అనమాట ఆ చిహ్నం. వైకుంఠమునందు లేదా గోలోక బృందావనమునందు తల్లోక వాసులు అత్సము దేవదేవుడి రూపమునే కలిగి ఉండును భగవాను వక్షస్థలంపై గల ఈ శ్రీవత్సము అతన్ని ఇతరుల నుండి వేరుపరచును. ఇంతకు ముందు కూడా మనం చెప్పుకున్నాం కదండి, వైకుంఠలోక వాసులు అందరూ ఒకేలా ఉంటారు, మరి భగవంతుడికి వాళ్ళకి మధ్య ఉండేటువంటి డిఫరెన్స్ ఏంటి, డిఫరెన్స్ ఏంటి అంటే శ్రీవత్స సింబల్ అనేది వాళ్ళ ఆయనకు ఉండదు, చిహ్నం అది. దానవుని చేయి ఆ రీతి కొట్టబడినటువంటి ఆదివరాహుడు భగవానుడు పూమాల చేయి కొట్టబడినటువంటి ఏనుగు వలె ఏమాత్రము కంపించలేదు. అంటే ఏనుగు మీదకి పూమాల విసిరేస్తే ఏనుగుకి ఏమనిపించదో ఆ విధంగా భగవంతుడికి కూడా ఏమీ అనిపించలేదు అనమాట హిరణ్యాక్షుడు పుట్టిన తర్వాత. గతమునందు వివరించినట్లుగా దానవుడు ఆదిలో వైకుంఠమునందలి భగవత్ సేవకుడే, కానీ ఏదియో ఒక కారణముచే అతడు దానవునిగా పతనము చెందిన కనుక దేవదేవుడితో అతనికి యుద్ధము ముక్తి కొరకే ఉద్దేశించబడింది. తండ్రి తన తనయునితో యుద్ధము చేయనట్లుగా తన దివ్య దేహముపై తాడనమును భగవానుడు ఆనందించను. తన చిన్న తనయునితో బూటకపు యుద్ధము చేయుట ఎందు తండ్రి కొన్ని మార్లు ఆనందమును అనుభవించుచుండు. అదే విధంగా హిరణ్యాక్షుడు తన పిడికిలతో మోదుటను భగవానుడు పుష్పములను అర్పించడం వలె భావించను, అనగా దివ్యానందము అనుభవించుటకే భగవానుడు యుద్ధము చేయకూరడు, కనుకనే ఆ దాడిచే అతను ఆనందము అనుభవించను. ఇంకా మనం చెప్పుకున్నాం కదండి, భగవంతుడు ఈ యుద్ధాన్ని ఆనందాన్ని అనుభవించడం కోసం చేస్తున్నారు. యోగమాయేశ్వరే హరౌ యాం విలోక్య ప్రజాస్తస్త్రా మే నిరే అస్యోపసంయమం. అయినను ఆ దానవుడు పెక్కు మాయలను యోగమాయేశ్వరుడు భగవానుడిపై ప్రయోగించను. అది గాంచినటువంటి జనులు మిగులు భీతి చెందిన వారే విశ్వ ప్రళయం అరుదించును అని భావించది. అంటే ఆయన మాయలు చేస్తున్నారు, ఎవరి మీద చేస్తున్నారండి, యోగమాయ ఆధీనంలో ఉంటే అలాంటి ఆయన మీద ఈయన మాయలు చేస్తున్నారు అన్నమాట. తన భక్తునితో భగవానుడి యొక్క యుద్ధము విశ్వమునే లయింపజేసినట్లు గోచరించను. భగవానుడి ఘనత ఇదియే. విశ్వవాసుల దృష్టికి అతని చిటికిన వేలు కదలిక సైతము అతి గొప్పదిగను పరమ భయంకరమైనదిగను కనబడును. దిగ్భ్యో నిపేతుర్గ్రావాణః క్షేపణై ప్రహితాయివ ప్రచండ వాయువులు అన్ని దిక్కుల నుండి వీయ ఆరంభించను. గాలి దుమారము చెలరేగుచు అంధకారము వ్యాపించసాగదు. మరతుపాకులచే విసరబడినవా అన్నట్లుగా అన్ని మూలల నుండి రాళ్ళు వర్షము వలె వచ్చి పడినవి. ఏ విధంగా అయితే తుపాకులతోటి కాలిస్తే ఎలా గుండ్లు వస్తాయో ఆ విధంగా ఇక్కడ రాళ్ళు వచ్చి పడుతున్నాయి అన్నమాట.
ద్యౌర్నష్ట భగణాభ్రౌఘై ద్యౌర్నష్ట భగవ భగణాభ్రౌఘై సవిద్యుస్థన యత్నుభిః సవిద్యుస్థన యత్నుభిః వర్షద్భిః పూయ కేశాశ్రుద్వీన్ వర్షద్భిః పూయ కేశాశ్రుద్వీన్ మూత్రాస్తీని చాసత్రు చాసకృత్ మూత్రాస్తీని చాసకృత్ ఉరుములు మెరుపులతో కూడినటువంటి మేఘమండలము ఆకాశమును కప్పివేయటం వలన అంతరిక్షమునందు నక్షత్రములు కనబడకపోయాను. ఆకాశము నుండి చీము, వెంట్రుకలు, రక్తము, మలము, మూత్రములు, ఎముకలు కురిసినవి. అంటే వర్షం ఎలా వీటితో వర్షం పడుతుంది అంటే ఆకాశం నుంచి చీము, వెంట్రుకలు, రక్తము, మలము, మూత్రము, ఎముకలు కురిసినాయి అంట వర్షం. గిరయ ప్రత్య దృశ్యంత గిరయ ప్రత్య దృశ్యంత నానాయుధ ముచో అనఘ నానాయుధ ముచో అనఘ దిగ్వాససో యాతు ధాన్యః దిగ్వాససో యాతు ధాన్యః శూలిన్యో ముక్తమూర్ధజః శూలిన్యో ముక్తమూర్ధజః. ఓ పాపధూరుడు ఒక విదురా, పర్వతములు పలు విధములైనటువంటి ఆయుధములను వర్షించను. నగ్నముగా ఉన్నటువంటి రాక్షస వనితలు జుట్లు విరవోసుకుని త్రిశూలధారులై గోచరించిది. బహుభిర్యక్ష రక్షోభిః బహుభిర్యక్ష రక్షోభిః పత్యస్వరత కుంజరై పత్యస్వరత కుంజరైః ఆతతాయి బిరుసృష్ట ఆతతాయి బిరుతృష్టా హింస్రావాచో అతివైషసాః హింస్రావాచో అతివైషసాః. కాలి నడకనో లేక గుర్రముల పైననో ఏనుగుల పైననో రథముల పైననో చరించుచున్నటువంటి దుష్ట యక్ష రాక్షస గణము హింసాపూరితమును అనాగరికమును అగు వాక్కులను పలుకసాగి. యక్ష రాక్షసులు ఏ విధంగా మాట్లాడుతున్నారు అనేది ప్రాదుష్కృతానాం మాయానాం ప్రాదుష్కృతానాం మాయానాం అసురీణాం వినాశయత్ అసురీణాం వినాశయత్ సుదర్శనాస్త్రం భగవాన్ సుదర్శనాస్త్రం భగవాన్ ప్రాయుక్త దయితం త్రిపాత్ ప్రాయుక్త దయితం త్రిపాత్. సమస్త యజ్ఞ భోక్త యొక్క వరాహ భగవానుడు అప్పుడు దానమునిచే ప్రదర్శితమైనటువంటి మాయాజాలమునంతటినీ నశింపజేయ సమర్థవంతమగు తన ప్రియమగు సుదర్శన చక్రమును ప్రయోగించను. అంటే ఆయన చేస్తున్న మాయను కూడా ఖండించేయడం కోసం సుదర్శనను మళ్ళీ ఉపయోగించారన్నమాట. సుప్రసిద్ధులకు యోగులు దానవులు సైతము కొన్ని మార్లు తమ యోగ బలముచే గొప్ప మాయాజాలమును ప్రదర్శించుచుండు. కానీ విష్ణు భగవానుడి చే ప్రయోగించబడినటువంటి సుదర్శన చక్ర సన్నిధిలో అట్టి మాయా ప్రదర్శనం అంతయు అంతముందు. ఈ విషయంలో దూర్వాసముని మరియు అంబరీష మహారాజు నడుమ చెలరేగినటువంటి జగడమే ఒక చక్కని ఉపమానం కాగలదు. దూర్వాసుడు పెక్కు మాయామయ అద్భుతములను చూపగోరును. సుదర్శన చక్రము ప్రత్యక్షమైనంతనే మిగులు భయపడి రక్షణ కొరకు పలు లోకములకు పరుగుదీశాను. ఇతడు భగవానుడు త్రిపాద్ అని వర్ణింపబడినాడు. అనగా అతడే మూడు విధములకు యజ్ఞములను అనుభవించువాడు. సమస్త యజ్ఞములకు తపస్సులకు తానే భోక్తను అని శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత ఎందు ద్రౌపరచియున్నాడు. అనగా అతడే మూడు విధములకు యజ్ఞములకు భోక్త అయి ఉన్నాడు. భగవద్గీత ఎందు మరింత వర్ణితమైనట్లుగా ద్రవ్య యజ్ఞము, తపోయజ్ఞము, జ్ఞాన యజ్ఞము అన్నవి కలవు. వాసుదేవ సర్వమితి అంటే పూర్ణ పురుషోత్తముడు శ్రీకృష్ణ భగవానుడే సర్వములకు చరమభోక్త అయినటువంటి కారణము జ్ఞానము, యోగము, కర్మకాండ మొదలగు మార్గముల ఎందు పయనించు వారి చివరకు ఆ దేవదేవుని చేరవలసిందే. సమస్త యజ్ఞముల యొక్క పూర్ణత్వము ఇదియే. నువ్వు ఏ యజ్ఞం చేసినా గానీ భగవానుడిని చేరాల్సిందే. శ్రీకృష్ణ భగవానే భగవద్గీతలో ఈ విషయాన్ని చెప్పారు. అందుకనే ఆయన్ని త్రిపాద్ అని వర్ణించారు అన్నమాట. తతాధితేహే సమభవత్సాహ తతాధితేహే సమభవత్సాహ అసాహృది వేపదుహు అసాహృది వేపదుహు స్మరంత్యాభర్తురాదేశం
స్మరంత్యా భర్తురాదేశం సనాచాశ్రుకృసు శ్రువే ఆ క్షణమున హిరణ్యాక్షుని తల్లి దితి హృదయమున ఒక్క మారుగా కంపనము కలిగిన తన భర్త యొక్క కశ్యపుని పలుకులను గుర్తు తెచ్చుకునగా ఆమె స్తనముల నుండి రక్తము ప్రసరించను ప్రవహించను హిరణ్యాక్షుని యొక్క జీవితపు చివరి క్షణమున అతని తల్లి దితి తన భర్త చెప్పినటువంటి విషయమును గుర్తు తెచ్చుకున్నాడు ఆమె కుమారులు దానవులైనప్పటికీ దేవదేవుని చేతనే స్వయముగా చంపబడదురు అన్నారు భగవద్ అనుగ్రహముచే ఆమె ఆ విషయమును గుర్తు తెచ్చుకునగలిగింది అంతటా ఆమె స్తనముల నుండి క్షీరమునకు బదులు రక్తమును స్రవించను తనయుల ఎడ తల్లికి ప్రేమ ఉప్పొంగినప్పుడు స్తనముల నుండి క్షీరము స్రవించడి విషయము మనము పెక్కు సందర్భములు ఎందు దాంచవచ్చు కానీ దానవుని తల్లి విషయమున మాత్రము రక్తము క్షీరముగా మార్పు చెందక యథారూపమున స్తనముల నుండి స్రవించను రక్తమే క్షీరముగా మార్పు నందును ఆ దృష్టిలో క్షీరము రక్తము ఒకటే అయినను క్షీరమును గ్రోలుట మంగళకరము కాగా రక్తపానము అమంగళకరము అయి ఉన్నది గోక్షీరము విషయమందును ఈ సిద్ధాంతము సంగతమై ఉన్నది వినష్టాసు స్వమాయాసు భూయశ్చావ్రజ్య కేశవం ఋషోపగూహమానోముం దదృశే అవస్థితం బహిః తన మాయాజాలమంతయు చెదిరిపోవుటను గాంచినటువంటి దానవుడు తిరిగి కేశవుని ఎదుట ప్రత్యక్షమై అతనిని చూర్ణము చేయుటకు రోషముతో తన బాహువుల యందు బంధించాడు కానీ తన బాహుబంధమును బయట భగవానుడు నిలిచి ఉండడును ఆ దానవుడు ఆశ్చర్యమును గాంచను అంటే వచ్చి గట్టిగా పట్టుకున్నాడు అనమాట కుస్తీ వాడు పట్టుకున్నాడు సో అలా పట్టుకున్నా గానీ భగవంతుడు మాత్రం ఆయన చేతుల్లోకి రాలేదు అనమాట బయటనే కనిపించారు అనమాట ఆయన అది చూసి ఆయన ఆశ్చర్యపోయారు సృష్టి ఆరంభమున భగవానుడు కేశీ దానవుని సంహరించి ఉన్నటువంటి కారణమున ఈ శ్లోకము మాత్రం కేశవ అని సంబోధింపబడినాడు కేశవుడు అనున్నది కృష్ణుని యొక్క నామము కూడా అయి ఉన్నది శ్రీకృష్ణుడే సమస్త అవతారములకు మూలము ఆది పురుషుడు సర్వకారణ కారణుడు అయినటువంటి గోవిందుడు ఈ యొక్క కాలమున వివిధ అవతారముల యందు విస్తారముల యందు నిలిచి ఉండని బ్రహ్మ సంహిత యందును ధృవీకరించబడింది దేవదేవుని కొలుచుటకు దానవుడు చేసినటువంటి యత్నము విశేషమైనది తన పరిమితమగు భుజములతో అంటే భౌతిక శక్తితోటి పూర్ణత్వమును బంధింపగలను అని తలచుచు దానవుడు భగవాన్ని బంధింపకూరడు కానీ భగవానుడు ఘనమైన వాటిలో ఘనుడు అని సూక్ష్మమైన వాటిలో సూక్ష్మతముడు అని ఆ దానవుడు ఎరుగడు భగవాను ఎవ్వరు బంధింపజాలరు లేదా తన అదుపులోనికి తెచ్చుకునజాలరు కానీ దానవ స్వభావపుడైన వాడు ఎల్లవేళలా భగవానుని పొడవు వెడల్పులను కొలుచుటకు యత్నించు శ్రీకృష్ణ భగవానుడు తన అచించ శక్తితో విశ్వరూప ధారణము చేయగలడు మరియు అదే సమయమున భక్తుల పెట్టిలో వారి ఆరాధనీయము మూర్తిగను శ్రీమూర్తిగను నిలిచి ఉండగలడు భగవానుని శ్రీ విగ్రహము చిన్న పెట్టెలో పెట్టుకుని తాము ఎచ్చటికి ఎగినను తమ వెంట కొనిపోవు భక్తులు పెక్కుమంది కలరు దేవదేవుడు కేశవుడు మన యొక్క ఏ గణన చేతను బుద్ధి బంధితుడు కాబోడు ఏదియో ఒక తగినటువంటి రూపమున భక్తుని చెంత నిలిచియుండు అతడు దానవ కృత్యములచే లభ్యము కాబోడు అంటే భగవంతుని బంధించడం అనేటువంటిది ఎవరి తరము కాదు ఆ విషయం వాళ్ళకి తెలియదు ఆయన ఇన్ఫినిటీ అనంతమైనటువంటి వ్యక్తిని మనము పరిమితమైనటువంటి బాహువుల మధ్య బంధించడం అనేటువంటిది సాధ్యం కాదనమాట అదే విషయం ఇక్కడ ప్రభుపాదుల వారు చెప్తున్నారు ఇక్కడ కాపుదామండి ఈరోజు మళ్ళీ మిగిలింది రేపు చదువుదాం హరే కృష్ణ ఇంకా ఎన్ని శ్లోకాలు ఉన్నాయి మాతాజీ ఇంకా చాలా ఉన్నాయి మాతాజీ రేపు చదువుదాం చాలా ఇంట్రెస్ట్ గా ఉంది ప్రభుజీ ఏవి మాయ ప్రభుజీ నిజంగా అసలు ఎక్కడ వినలేదు ప్రభుజీ నిజంగా నేను రెడీ ప్రభుజీ వాళ్ళందరిని అడగండి ఓటేస్తే చదవండి నేను రెడీ
ప్రభుజీ మనం ఇవాళ యుద్ధం మొత్తం 5 మినిట్స్ లో చూపించాలి మాతాజీ మీరు. యుద్ధం స్టార్ట్ అయిపోయింది, విష్ణు బ్రహ్మదేవుడు వచ్చి ఇంకా మనమే స్టాప్ చేద్దామంటే అక్కడ యుద్ధం కూడా స్టాప్ చేసేయమని బ్రహ్మదేవుడు ఆల్రెడీ చెప్పేసినాడు. ఇంకెంతసేపు నాయన నువ్వు యుద్ధం చేస్తావు చాలు అనేసి బ్రహ్మదేవుడు విష్ణు భగవాన్ తో మాట్లాడుతూ ఉంటాడు. ఈ అసురులు ఎట్లాంటి వాళ్ళు అంటే, వీళ్ళు దేవతలతోని ఎన్ని రకాలుగా కష్టపడి వరాలన్నిటి పొందుతారు. అది ఏ దేవుడైతే వాళ్ళకి వరాలు ఇస్తాడో ఆ వరాలు తీసుకొని ఆ దేవుళ్ళ పైకే వీళ్ళు దండెత్తడం చేస్తూ ఉంటారు. ఉదాహరణకి భస్మాసురుని స్టోరీ కూడా తెలుసుకున్నాము. ఆయన శివునితో ఎంత బాగా కష్టపడి తపస్సు చేసి వరం పొంది మళ్ళీ ఆయన చేయి మీదే పెట్టడానికి వెళ్తా ఉంటాడు ఆయననే భస్మం చేయడానికి. సో అసురుల యొక్క లక్షణాలు ఈ విధంగా ఉంటాయి. దానవులు ఎప్పుడు అలాగే చేస్తూ ఉంటారని తెలుసుకున్నాము. అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏం తెలుసుకున్నామంటే, భగవంతుడు యుద్ధం చేయడం ఏంటి, దేవాది దేవుడు యుద్ధం చేయడం ఏంటి, ఆయన బల ప్రదర్శన చేసుకోవడం ఏంటి అంటే, ఆయన భక్తుల యొక్క కోరికలను ఎప్పుడు కూడా నిరాకరించాడు. ఒకసారి జయా విజయాలు కూడా అనుకుంటారు ఆయన పరాక్రమం చూడాలని, అదే విధంగా లక్ష్మీదేవి కూడా అనుకుంటూ ఉంటుంది ఎంత సున్నితంగా ఉంటాయి ఈయన పాదాలు, ఈయన ఎలా ఈ రాక్షసులతో యుద్ధం చేస్తాడు అని. అంటే ఈయనకి శత్రువులే లేరు, ఈయనకి ఎవ్వరు విరోధం లేదు అని జయ విజయులు అనుకున్నప్పుడు కూడా ఆయన అనుకుంటాడు వీళ్ళ కోరికలను తప్పకుండా మనం తీర్చాలి. అందుకనే గాని ఈ యుద్ధ సన్నివేశం అనేది దేవాది దేవుడే తెచ్చుకున్నాడు అని మనం తెలుసుకున్నాము. అయితే భగవంతుడు యుద్ధం ఎలా చేస్తున్నాడంటే, తండ్రి కొడుకులు ఏ విధంగా అయితే కొట్లాడుతూ ఉంటారో అలా, ఎందుకంటే ఆయన అంత సాఫీగా స్మూత్ గా యుద్ధం చేస్తూ ఉంటాడు. అయితే అంతలోపలే బ్రహ్మదేవుడు వచ్చి, వద్దు చాలు ఈ ఆట చాలు, నీవు ఆలస్యం చేయకు, ఎందుకంటే అసురులకి చాలా సాయం సంధ్యాకాలంలో శక్తి ఎక్కువగా వస్తుంది, వాళ్ళు ప్రబలు అయిపోతారు, అందుకనే ఆయనని చంపేయండి అని బ్రహ్మదేవుడు చెప్పడం జరుగుతుంది. నాకేం దానివల్ల లాభం లేదు, కానీ అందరికీ కూడా అది మంచి జరుగుతుంది, భక్తులందరూ కూడా కాపాడబడతారు, కాబట్టి ఆయనను ఎలాగైనా తుదముట్టింపజేయడానికి చెప్తూ ఉంటాడు, లేకపోతే ముహూర్తం దాటిపోతుంది అని చెప్పడం జరిగింది. ఆ తర్వాత మనం ఇవాళ 19వ అధ్యాయం కూడా స్టార్ట్ చేయడం జరిగింది. దాంట్లో వరాహ రూపంలో ఉన్నటువంటి దేవాది దేవుడు బ్రహ్మ చెప్పినటువంటి మాటలకి చిరునవ్వుతో నవ్వి ఇంకా ఆయన కూడా యుద్ధంకి స్టార్ట్ చేయడం చేసేస్తాడు. అదే విధంగా సో ఈ యుద్ధం ఏంటంటే, ఫస్ట్ ఎలా ఇద్దరు కలిసి టీవీలో చూపించినట్టు ఎప్పుడో చూస్తుంటాం కదా కథలతో, వాళ్ళిద్దరు భగవంతుడు దేవాది దేవుడు మధ్య హిరణ్యకేశుడు మధ్య చిన్నగా యుద్ధం స్టార్ట్ అయిపోయింది. అయితే సుదర్శన చక్రాన్ని కూడా భగవంతుడు ప్రార్థించి వేయడం జరుగుతుంది. తర్వాత అటు నుండి త్రిశూలం రావడం జరుగుతుంది. ఈ విధంగా ఆయన గర్జించి భగవంతుని యొక్క ఛాతి పైన ఎక్కడైతే శ్రీవాత్సవ లక్ష్మీ స్థానం ఉంటుందో అక్కడ కూడా కొట్టడం జరుగుతుంది. ఆ తర్వాత ఒకవేళ మేఘాల నుండి చీము, రక్తము, మలము, ఎముకలు ఆకాశం నుండి పడ్డసాగాయి. అంటే ఒక్కసారి ఆ సిచ్యువేషన్ ఇమాజిన్ చేసుకుంటే ఎంత భయంకరంగా వాళ్ళిద్దరి మధ్యలో పోరు జరుగుతూ ఉంది అనేది అర్థమైంది. అయితే ఇంకా అదే కాకుండా మళ్ళీ కూడా సుదర్శన చక్రాన్ని దేవాది దేవుడు ప్రయోగించడం జరిగింది. ఆ సమయంలోనే ధృతి కూడా తెలిసిపోయింది, ఎందుకంటే కశ్యపుడు చెప్తా ఉంటాడు ఈ తుది సమయం వచ్చేసింది, ఎందుకంటే ఆయన దేవాది దేవునిచే సంహరింపబడతాడని. కానీ ఆమె వక్షస్థలం నుండి కూడా రక్తం రాసాగింది అని విధంగా, ఎందుకంటే ఆయన తప్పించుకొని కొట్లాడడానికి మాయా విధాన శక్తులు చూపిస్తున్నా గానీ దేవాది దేవుడు అనంతుడు, అసలు ఆయనను ఏ శక్తి ఆపలేదు. ఆయనను పట్టుకోవడానికి వెళ్ళినా కూడా భగవంతుడు ఆయన పట్టుకోవడంలో విఫలం అయిపోయాడు, ఎందుకంటే భగవంతుడు అనంతుడు కాబట్టి ఆయన చేతికి దొరకలేదు అని తెలుసుకున్నాం. హరే కృష్ణ ప్రభుజీ, తక్కువ చెప్పేశానా? బాగా చెప్పారు మాతాజీ. హరే కృష్ణ. ఎవరికైనా ప్రశ్నలు ఉన్నాయండి?